హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ జిల్లా రైతన్నలకు అమౌంట్ పడడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏ జిల్లా రైతన్నలకు అమౌంట్ పడిందో మీరు తెలుసుకునే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే యూస్ఫుల్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు చూడగలరు. ఫ్రెండ్స్, నిన్న సూర్యాపేట జిల్లాకు చెందిన రైతన్నలకు అమౌంట్ వేయడం అనేది జరిగిందని వీడియోని చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు మరి ఏ జిల్లా రైతన్నలకు అమౌంట్ పడుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రైతన్నలు అప్పుల పాలు కావద్దని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అన్నదాతలకు ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశానికే స్ఫూర్తినిచ్చింది. పలు రాష్ట్రాల్లో ఈ తరహాలోనే పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రవేశపెట్టి అన్నదాతలకు ఆర్థిక సాయం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదట 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి 4,000 చొప్పున రైతు బంధు అమౌంట్ అనేది రైతన్నలకు ఇస్తున్నారు. ఈ విధంగా 2 పంటలకు 8,000 సాయాన్ని అందించి తెలంగాణ సర్కారు పెట్టుబడి సాయాన్ని పెంచింది. ఎకరానికి 1,000 రూపాయలు పెంచడంతో 2 విడతలు 10,000 చొప్పున సాయం అందనుంది. ఈ యాసంగి సాయం ఇప్పటికే రైతు బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాగా జిల్లాలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్, 2 విడతలు కలిపి 8,000 అందించే సాయాన్ని సీఎం కేసీఆర్ గారు 10,000 పెంచారు. వానకాలం సాగుకు 5,000, యాసంగి సాగుకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా గడిచిన వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం రైతులకు అందుతున్నది. మొదటి విడత 5,000 పొందిన రైతులు ప్రస్తుతం యాసంగి సీజన్లో 2 విడత సాయం 5,000 పొందుతున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతు బంధు పథకం నుంచి జిల్లాలో 172,071 రైతులకు అర్హత ఉందని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వీరికి 161,11,92,235 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందజేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు రైతుల పేర్లను ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీంతో ఇప్పటికీ 159,408 మంది రైతులకు 127,08,63,336 రూపాయలు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వానికి అందజేసింది. మిగిలిన 12,663 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉందని, కొద్ది రోజుల్లోనే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారులు పరశురామ్ నాయక్ వెల్లడించారు. రైతుల జాబితాను దశల వారీగా ట్రెజరీకి పంపుతామని, అర్హులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని జిల్లా వ్యవసాయ అధికారి పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తానికి మెదక్ జిల్లా రైతన్నలకైతే ఈ 2 విడత యాసంగి సీజన్కి సంబంధించిన అమౌంట్ అయితే పడడం అనేది జరిగింది. ఈ యాసంగికి సంబంధించి 161,11,92,235 రూపాయలు అనేది ఈ రైతన్నల అకౌంట్లో పడడం అనేది జరిగింది. టోటల్గా ఈ రైతన్నలు చేసి 159,408 మంది రైతులకు ఈ రైతు బంధు సాయం అయితే అందింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా ఏ జిల్లాకు చెందిన వారో, అదేవిధంగా మీకు ఎంత పొలం ఉందో మీరు కామెంట్లో తెలియజేయండి. ఆ జిల్లాకు సంబంధించిన వీడియోస్ అనేవి సాధ్యమైనంత త్వరగా చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.